నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే డి కి బెస్ట్ అనిపించిందో అవి మటుకి నేను పిక్ చేసుకొని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ట్యాన్ రిమూవ్ అయినట్లు అనిపించింది ఒకవేళ మీకు ఇన్స్టెంట్ గా ట్యాన్ రిమూవ్ చేయాలి అనిపిస్తే మటుకు స్కిన్ యొక్క పిహెచ్ లో వేరియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి Hello everyone, this is Amruta. Welcome back to our channel, Amruta's Diary. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా గా మనకి ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది చూద్దాము నేను లాస్ట్ వీక్ ఒక ట్రిప్ కి వెళ్ళాను వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం ఫేస్ అంతా బాగా ట్యాన్ అయింది అండ్ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే అస్సలు సన్ స్క్రీన్ అప్లై చేయను ఎప్పుడు అప్లై చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను కానీ ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను కొంతమంది స్కిన్ అలాగే ఉంటుంది ఒక్కసారి జస్ట్ ఎండలోకి వెళ్ళొచ్చామంటే ట్యాన్ అయిపోతుంది నా స్కిన్ అయితే నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నానంటే ఏ ప్రాబ్లం ఉండదు బయటకెళ్ళి సన్ కి ఎక్స్పోజ్ అయ్యాను అంటే మటుకు ఖచ్చితంగా ట్యాన్ అయిపోతుంది బయటి వెళ్లకుండా ఎలాగో ఉండం కదా సో వెళ్ళినప్పుడు ఇలా అయితే ఎవ్రీ టైం మనం పార్లర్కి వెళ్ళి చేసుకోవాలంటే నార్మల్ ప్యాక్కి కూడా మనకి మినిమం త్రీ ఫిఫ్టీ మినిమమ్ చిన్న పార్లర్కి వెళ్తేనే త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు సో కొంచెం మంచి సెలూన్లో వెళ్ళి చేయించుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం ఎక్స్పెన్సివే సో ప్రతిసారి ఇలాగే జరుగుతుంది సో ఇంట్లోనే ఏదైనా మంచి ప్యాక్ చేసుకుందాం చేసుకొని ట్రై చేద్దాం అనుకున్నా నేనైతే బ్యూటీషియన్ కాదు అండ్ బ్యూటీ కోర్సెస్ ఏది నేను ఇంతవరకు చేయలేదు కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట సో చిన్న చిన్న విషయాలని గురించి కూడా డీప్గా ఆలోచిస్తాను డీప్గా థింక్ చేస్తాను అలాగే దాని గురించి గూగుల్లో రీసెర్చ్ చేయడం అలాగే ఎవరైనా చెప్తే వినడము అండ్ ట్రై చేయడము నాకు అలా ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట చాలా వీడియోస్ చూశాను చాలా ఆర్టికల్స్ చదివాను సో మొత్తం మీద ఏ ఇంగ్రీడియంట్స్ అయితే డీటాన్కి బెస్ట్ అనిపించిందో అవి మటుకి నేను పిక్ చేసుకొని ట్రయల్ అయితే ఒకసారి చేశాను ఫేస్కి చేయలేదు హ్యాండ్స్కి ఇక్కడంతా అప్లై చేసి చూసుకున్నాను నాకైతే ఇన్స్టెంట్గా బాగా ట్యాన్ రిమూవ్ అయినట్లు అనిపించింది బట్ ఫస్ట్ టైం వచ్చేసి ఒక సెవెంటీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ట్యాన్ రిమూవ్ అయినట్లు అనిపించింది అలాగే కంటిన్యూస్లీ త్రీ డేస్ చేశాను అనమాట సో ఈ డీటానింగ్ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూసే ముందు ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్లే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నచ్చితే మటం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ డీటానింగ్ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మనకి దీనికి కావాల్సింది వచ్చేసి ఓట్స్ టొమాటో లెమన్ పసుపు అండ్ శనగపిండి ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది అండ్ ఎంత క్వాంటిటీలు తీసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి త్రీ టు ఫోర్ టీ స్పూన్ ఓట్స్ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టొమాటో తర్వాత శనగపిండి వన్ ఆర్ టూ టీ స్పూన్ యాడ్ చేయండి ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే ముల్తాన మిట్టి అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేయండి అండ్ మీరు తీసుకున్న హాఫ్ లెమన్ ఉంది కదా అది స్క్వీజ్ చేసేయండి ఇది మొత్తం యాడ్ చేసి మీరు ఇది ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే మొత్తం ఒకేసారి యాడ్ చేసేసి మిక్సీలో బ్లెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఓట్స్ చాలా రఫ్గా ఉంటుంది కదా అది మన ఫేస్ పైన స్టిక్ అవ్వదు సో దాన్ని పొడిగా చేసుకోవాలి కాబట్టి మొత్తం మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తున్నాను అలా కాకుండా మీరు ఆల్రెడీ ఓట్స్ పౌడర్గా చేసి పెట్టుకొని ఉంటే డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోతుంది మిక్సీలో బ్లెండ్ చేస్తే ఇంకాస్త ఫైన్ పేస్ట్గా అవుతుంది కాబట్టి నేను అలా చేస్తున్నాను అంతే మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా చేసుకోండి కాకపోతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఫేస్కి హ్యాండ్స్కి ఫీట్కి నెక్కి ఎక్కడైనా మీకు ఏ పార్ట్కి అయితే ట్యాన్ అయ్యింది దాన్ని డీటాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అక్కడ అప్లై చేయండి మనం అప్లై చేసేటప్పుడు ఇది కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కాబట్టి మనం మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి అంటే మనం అప్లై చేసి అయిపోయిన తర్వాత అది డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది అలా డ్రై అయ్యే టైంలో స్కిన్ పైన మనము మసాజ్ అస్సలు చేయకూడదు అప్పుడు రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మనం అప్లై చేసేటప్పుడే మీరు సర్కులర్ మోషన్లో మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేసేసి ఇంక జస్ట్ వదిలేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అది సెమీ డ్రై అయిపోతుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి అంతకంటే అవసరం లేదు సో వన్స్ డ్రై అయింది అనిపిస్తే మళ్ళీ వాటర్తో వాష్ చేసేసేయండి వాష్ చేసాక ఇమీడియట్గా మాయిశ్చరైజర్ అప్లై చేయండి ఎందుకంటే మనం ఇలా ప్యాక్స్ అవన్నీ అప్లై చేసినప్పుడు మన స్కిన్ యొక్క పీహెచ్లో వేరియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇమీడియట్గా మనము మాయిశ్చరైజర్ అప్లై చేసామంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇంతేనండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో గారు అంతవరకు టేక్ కేర్ బై బాయ్